గుండాల మండల కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయండి. ఎంపీపీ ముక్తి సత్యం డిమాండ్. గుండాల మండల కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి కరోనా రోగులకు వైద్యం అందించాలని ఎంపీపీ ముక్తి సత్యం డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో పర్యటించిన ఐటీడీఏ పీఓ పుట్రు గౌతమ్కు ఎంపీపీ ముక్తి సత్యం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఇప్పటికే నలుగురు చనిపోయినట్లు ఆయన తెలిపారు. గుండాల మండల కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే కరోనా వైరస్ సోకిన వారు ఇక్కడ ఉండి వైద్య సేవలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. గుండాల పిహెచ్సిలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. గుండాల పిహెచ్సికి మరో డాక్టర్ను కేటాయించి కరోనా రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి తక్షణమే 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల ఉప సర్పంచ్ మానార ఉపేందర్, న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు గడ్డం లాలయ్య, పార్షిక రవి తదితరులు పాల్గొన్నారు.